కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బీసీలను అణచివేతకు గురిచేస్తున్న వైఎస్ఆర్ ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించింది అన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలని ఏ విధంగా అణచివేస్తుంది, ప్రజల తరపు పోరాడేటువంటి పత్రికల్ని, ఎలక్ట్రానిక్ మీడియాని, సోషల్ మీడియాని ఏ విధంగా నిర్బంధిస్తుంది అనేటువంటి దానికి ఒక పెద్ద ఉదాహరణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ ఈ ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి సిఐడి అక్రమంగా కేసు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజుల పాటు సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో నిర్బంధించటం, 53వ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ రావటం మనకు తెలిసిందే. ప్రజల తరపున పోరాడేటువంటి ప్రతిపక్ష నాయకుల మీద వారి గొంతు నొక్కేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలు, దోపిడీ, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ప్రజలకు తెలియకుండా ఉంచటం నిమిత్తంగా ఇటు చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, యోగాలో నిర్వహిస్తున్నటువంటి లోకేష్ బాబు గారిని అనేక రకాలుగా పోలీసులు చేత నిర్బంధించడం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉండగానే దానిలో కానీ బెయిల్ వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో అవుటర్ రింగ్ రోడ్డు, అసలు రింగ్ రోడ్డే లేనటువంటిది పేపర్. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎక్సైజ్ కుంభకోణం కేసులో కొల్లు రవీంద్రపై పెట్టిన అక్రమ కేసును మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ నాయకుడి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీసీలపై జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలో భాగంగానే కొల్లు రవీంద్రపై మద్యం కేసు, 70 మంది బీసీ నేతల్ని హత్య చేయించిన జగన్ రెడ్డి బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా, కొల్లు రవీంద్రను ఎదుర్కోలేక తప్పుడు కేసు పెట్టారని బీసీలు 8,000 ఎకరాల భూములు లాక్కున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. దొంగ కేసులతో మరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మాజీ మంత్రుల్ని, ఏకంగా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే కొల్లూరు రవీంద్ర ఒక లెక్క ఏంటి? కొల్లూరు రవీంద్ర గారి మీద అక్రమ కేసుని మేమందరం కూడా పూర్తిగా ఖండించడం జరిగింది. ఇప్పుడు కూడా పూర్తిగా స్థాయిలో ఆయన బీసీ వర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారు చెప్పిన బాధ్యతను స్వీకరించి ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీలందరినీ కూడా కలుపుకంలో ఆయన విజయం సాధించారు. అందువల్ల ఆయన వచ్చే మంత్రి పేరు తట్టుకోలేక చంద్రబాబు గారి నాయుడు గారికి బెయిల్ వస్తే ఆయన కూడా మళ్ళీ ఇంకో కేసు పెట్టి ఆయనతో పాటు మన కొల్లూరు రవీంద్రను కూడా ఇప్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ నాయకులు ఒక కుటుంబం ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. గతంలో కూడా మన కొల్లూరు రవీంద్ర మీద అత్యారాజకం మీద 53 రోజులు ఆయన జైల్లో పెట్టారు. ఆ రోజు ఆయనకి విశేషంగా స్పందన వచ్చింది ప్రజల్లో. ఇవాళ కూడా ఈ తప్పుడు కేసులు పెడతాం వల్ల వాళ్ళ జనాల్లో అందరూ అనుకుంటున్నారు కొల్లూరు రవీంద్రని ఇట్లా వేధిస్తున్నారని చెప్పి మరి ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. రేపు వచ్చే ఎలక్షన్లో ఈరోజు మన
నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి కుట్రవీణర్ గారి మీద మద్యం పాక్స్ మీద కేసు పెట్టడం జరిగింది. మరి వాస్తవం అయితే మోసపూరితమైన బ్రాండ్లు పెట్టి మద్యాన్ని అమ్మేది మీరు. ఇవాళ ఇంగ్లీష్ కంపెనీలో ఇచ్చింది ఒక మద్యం లైసెన్స్, మీరు ఎన్నో మద్యం లైసెన్సులు ఇచ్చారని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గం. ఇది ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి బతికేయటం తప్ప వాస్తవాలు ఏనాడు తెలియపరచడం. ఎందుకంటే అది ఈ కేసు పెట్టడం గల కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తానని నిర్ణయానికి వచ్చేసి ఆగా మేఘాల మీద ఆ రోజు కొల్లు రవీంద్ర గారు ఏవన్ గారు నరేష్ గారు అని చెప్పి ఒక కాపు కమ్యూనిటీ వ్యక్తిని ఐఏఎస్ మాజీ అధికారి మీద ఆయన మీద కేసు పెట్టారు. నువ్వు పెట్టాలంటే అజయ్ కళ్యాణ్ రెడ్డి మీద ఎందుకు పెట్టావు అంటే నీ రెడ్డి వాడనా నేను నీ సామాజిక వర్గమానా? ఇవాళ ఒక మాజీ ఐఏఎస్ ఆనాడు 2019 ఎన్నికల్లో ఈ భస్మాసురుడు హస్తం పెట్టు నెత్తిన ముద్దులు పెట్టు మహిళలకి ఆ రోజున నేను అధికారంలో వస్తే ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం తీసుకొస్తారని చెప్పి ఆనాడు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కొండలు తవ్వి కనీసం ఎలుకలు కూడా పట్టలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టడం అయితే నువ్వు చేయగలిగావు, కానీ కనీసం ఆయన చేతి మీద ఉన్నటువంటి ఎదురుక ఇక కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఒక నాయకుడు జైల్లో ఉంటే అతను చేసిన అవినీతి బయటకు వస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్ర భవిష్యత్తు దేశానికి ఉపయోగపడే కొన్ని సంస్కరణలు కూడా బయటకు తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. నువ్వు జైలుకి వెళ్తే గ్రామదర్శిని కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 70 గ్రామ పంచాయతీలలో గురువారం ప్రారంభమైంది. బాపట్ల మండలం ఈస్ట్ బాపట్ల నందిరాజుతో పాటు పంచాయతీలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. గ్రామ సచివాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నాడు నేడు పాఠశాల అభివృద్ధి పనులు, అంగన్వాడీ కేంద్రం, చెత్త సంపద కేంద్రం, పశువుల కొరకు వినియోగించే చెరువును గురువారం ఆయన సందర్శించారు. హైదరాబాద్లోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించారు. నందిరాజుతో తోటలో గ్రామదర్శిని కార్యక్రమం ప్రారంభ సూచికగా తొలుత మొక్కలు నాటి శృతివనం శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆయన వెంట బాపట్ల ఆర్డీఓ జి రవీందర్, డిఎల్డిఓ శరత్ బాబు, తహసీల్దార్ సుధారాణి, ఎంపీపీ హరిబాబు, జెడ్పీటీసీ వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. ఎందుకంటే మీకు లాస్ట్ టైం వచ్చిన మార్పు ఇప్పుడు వచ్చే మార్పు ఏది బెస్ట్ అని తీసుకుంటాం. మరి మిగతా 3 ఎగ్జామ్లు పాస్ అయినట్టే మేము లెక్క, మూడే ఉంటాయి, 3 ఇప్పుడు ప్రాపర్గా రాయి పాస్ మార్క్స్ రావాలి. ఇది ఏ ఏ సబ్జెక్ట్స్ చెప్పలేదు, ఎందుకు సోషలా, ఎందుకు అది ఎందుకు అందరూ ప్రాపర్ జరుగుతుందా? ఇది ఒక ఆప్షన్ అమ్మా, 10 మంది ఉన్నారు వీళ్ళలో ఎవరు సంటెడ్ ఉన్నారమ్మా, సంటెడ్ కానీ అండర్వేడ్ కానీ లేదా మేము ఏం మిషన్తో మేము ఉందా మేము ఎక్కడ ఉంది సబ్ సెంటర్ స్టాఫ్ ఎవరు ఇన్ఛార్జ్ వచ్చారు? ఆశావర్
రాష్ట్రంలో ప్రజారంచక పాలన చేస్తున్న ముఖ్యమంత్రిని స్థానిక శాసనసభ్యులు మంత్రి మేరుగ నాగార్జునను మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబాకి లేదని ఎంపీపీ అన్నారు. బ్రట్టిపోలు మండల ఎంపీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీపీ దావూరి వెంకట లలిత కుమారి నాగమల్లేశ్వరరావు కోఆప్షన్ సభ్యులు సలీం జిల్లా యువజన నాయకులు అరుణ శాస్త్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రట్టిపోలు గ్రామ వార్డులో 200 ఓట్లు కూడా వేయించుకోనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని అని చెప్పుకుంటున్న సాయిబాబా మీడియా ఉందని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని బ్రట్టిపోలు రాజకీయంగా సాయిబాబా వల్ల చెడిపోతుందని నోరు అదుపులో పెట్టుకోమని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సాయిబాబా గారు ఎంతసేపు మా మంత్రి గారిని ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నారు. ఆయన ఎస్టీ యానాదుల గురించి మాట్లాడారు. ఎస్టీ యానాదుల గురించి మా మంత్రి గారు ఏం చేశారనేది సాయిబాబా గారు మీకు అసలు తెలుసా? వెల్లటూరు కాలనీ కట్టించారు. ఒకసారి మీరు చూడండి, ఆ కాలనీలోకి వెళ్తే మీరు అసలు అక్కడ నుంచి బయటికి రాదు. సూర్యపల్లిలో కాలనీ కట్టించారు చూడండి, 180,000 మా ప్రభుత్వం ఇస్తే మంత్రి గారి చొరవతో ఇంకా 150,000 వరకు పడి మెస్ డోర్ తో సహా ఇళ్లను కట్టించారు. అక్కడ ఇంకా ఇళ్లకి వెళ్తే ఆ గృహాల్లోకి వెళ్తే ఎంత ప్రత్యేకంగా ఉందో మీరు ఎందుకు ఈ విధంగా విమర్శిస్తారు? అదే విధంగా చుందూరు మండలం కొల్లూరు మండలంలో కూడా కట్టించే ఇల్లు మీరు ప్రస్తావించారు ఎస్టీ యానాదులు అని. ఇవన్నీ ఎస్టీ యానాదులకే జరిగింది. కాబట్టి మీరు మా ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే భర్తగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, మంత్రి గారిని విమర్శిస్తున్నారు, ఎందుకు అలా విమర్శిస్తారు? మీ ప్రభుత్వంలో ఏం చేసేది? జన్మభూమి కమిటీలు పెట్టి మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా పసుపు కుంకుమ ఇచ్చారు మా మహిళలకు, 2 సార్లు ఆపేసి 3వ సారి ఏదో చివరికి కళ్ళ నీళ్లు తుడటానికి ఇచ్చారు. మీకు ఇప్పుడు మీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉంది, కానీ అక్కడ మీరు చేయలేకపోయారు. ఎందుకని? తట్టా పుట్టా సర్దుకుని సాపు చూసుకున్నారు. అదేవిధంగా మీరు చేస్తున్నారు, మీ పనులు అనేవి ఏమీ లేవు. మంత్రి గారిని ఆ విధంగా అంటానికి మీకేం అర్హత ఉంది? నక్కా ఆనందబాబు గారు కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చేశారు, ఎవరికైనా పెన్షన్ ఇప్పించారా? ఇప్పుడు మా మంత్రి గారు ప్రతి సచివాలయంలో దగ్గర 50 తక్కువ ఎక్కడా ఇప్పించలేదు. మీరు ఒకరికి ఇప్పించారని చెప్పండి, నేను అడుగుతాను. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయిన తర్వాత మినిస్టర్ గారు ఎంతో మంది పిల్లలకు సీట్లు ఇప్పించారు. మీ మంత్రి గారు పదవి చేసినప్పుడు ఒకళ్ళ కనిపించారేమో మీరు గట్టిగా చెప్పండి. దాన్ని ధైర్యంగా నేను చెప్తాను, మా మంత్రి గారు చేశారని. ఎంతమంది పిల్లలకు ఇచ్చారు, ఎన్ని పెన్షన్లు ఇచ్చారు మేము చూపిస్తాం. మీరు చూపిస్తారా ఏం చేశారు? మా మినిస్టర్ గారు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. నక్కా ఆనందబాబు గారు ఇప్పుడు అన్న విధంగా చూపి సార్, మేము 2014లో ఇలా ఇచ్చాము కానీ ఏవైతే చేయలేదు, జనాలు అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారని చెప్పి. ఖచ్చితంగా బట్టిపురంలో రాబో రోజుల్లో ఈ మేనిఫెస్టో చూపిస్తాం. ఏం చెప్పావు ఆయన? ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ప్రతి కులం కోసం అంట ఉద్యోగాలు సిద్ధం చేసామంట. బట్టిపురం గ్రామంలో దూరుగుండ సాయిబాబా టీడీపీ పార్టీ సంఘదాగావు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు నువ్వు? ఈ మేనిఫెస్టోలో 2014లో వేమూరు నియోజకవర్గంలో నక్కారణ బాబు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎన్ని అమలు పరిచావయ్యా సాయిబాబా? దీని మీద రిపీట్ కి సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు బట్టిపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మాట్లాడతా ఉన్నాం. 2019 మీరు ఏదైతే గెలిచారో మేనిఫెస్టో ఆ హామీల మీద, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే మేనిఫెస్టో వచ్చి హామీలు ఇచ్చామో ఆ మేనిఫెస్టో మీద చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతి మాటలో మాట్లాడతావు, స్థాయి గల వ్యక్తి అయితే బహిరంగ సవాల్ అంటావు, సిద్ధమంటావు, ప్రతి పలకలేనటువంటి ప్రతి మాట కూడా పలుకుతా ఉన్నావు. ఈరోజు సాయిబాబా ఒకటే చెప్తా ఉన్నాం, పక్కన ఉన్నటువంటి క్యాడర్ ఒక్కడిని కూడా ఎదగనివ్వు. ఎవరైతే నిన్ను స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగశ్రీ నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ అందనీయుడు 364వ రోజు దాదాపు 350 మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది.
భారతావనికి తొలి మహాత్ముడు ఆధునిక నవయుగ సామాజిక విప్లవోద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఏర్పాటుకు స్థల కేటాయింపుపై రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ కు మరియు అధికారులకు చిత్తశుద్ధి లేదని జేబీఎం భారత పార్టీ రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి న్యాయవాది దోవా రమేష్ దారాంచి ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పూలేను తన గురువుగా ప్రకటించుకున్నారని అట్టి మహానీని విగ్రహం రేపల్లె పట్టణంలో నెలకొల్పుటకు స్థలమును కేటాయించాలని జేబీఎం భారత పార్టీ మార్చి 29న రేపల్లె మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసి కౌన్సిల్ తీర్మానం చేయాలని కోరిన పిమ్మట జూలై 31న స్థలం గుర్తింపునకు పూలే విగ్రహం కమిటీ ఏర్పాటుకే కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. 3 నెలలు గడిచినప్పటికీ నేటి వరకు దానిపై కౌన్సిల్ మరియు మున్సిపల్ అధికారులు దృష్టి సారించకపోవడం కేవలం కంటి తుడుపు చర్య అని పేర్కొన్నారు. ఆధునిక భారతదేశంలో సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా స్త్రీలు విద్యను అభ్యసిస్తేనే సమాజము కుటుంబ వ్యవస్థ దారిలోకి వస్తుందని చెప్పేసి 18వ దశకంలో గుర్తించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫులే. అటువంటి మహనీయుడు ఆధునిక నవయుగ సామాజిక విప్లవోద్యమ పితామహుడిగా ఈ భారతదేశంలో సాంఘిక విప్లవవాదులు అందరూ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా నాకు గురువు అంటూ ఎవరు ఉన్నారంటే వారు మహాత్మా జ్యోతిబా ఫూలే మాత్రమే అని చెప్పేసి తనంతట తానుగా గురువుగా ఫూలే గారిని ప్రకటించుకున్నారు. మరి తన భార్యను విద్యావంతురాలు చేయటం ద్వారా ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళలకు పాఠశాలను స్థాపించి మరి ఆమె ద్వారా సమాజంలో ఈ భారతదేశంలో మహిళలను విద్యావంతులుగా చైతన్యవంతులుగా చేసి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి ఫూలే చేత ఉద్యమాలు జీవించినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త స్త్రీ అభ్యుదయవాది మహాత్మా జ్యోతిబా ఫూలే. అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని రేపల్లె పట్టణంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి జేబీఎం భారత పార్టీ తరఫున మరి ఈ సంవత్సరం మార్చి 29న మేము రేపల్లె మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతిపత్రాన్ని ఇచ్చాం. అయా రేపల్లె పట్టణంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించండి అని చెప్పేసి మేము ఒక లెటర్ ఇస్తే మరి దానిపైన 31న రేపల్లె మున్సిపల్ కౌన్సిల్లో మరి స్థల పరిశీలన చేసి విగ్రహ ఏర్పాటు చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి తీర్మానం చేసినటువంటి మున్సిపల్ కౌన్సిల్ మరి ఇప్పటికీ 3 నెలలు పూర్తయినప్పటికి కూడా నేటికి ఆ కమిటీ ఏర్పాటు పైన చర్యలు తీసుకోకుండా కేవలం మేము మున్సిపల్ తీర్మానం చేశామని చెప్పేసి కంటి తుడుపు చర్యగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపల్లె పట్టణంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహ ఏర్పాటు పైన సత్వరమే మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కమిషనర్ గారు ఒక కమిటీని వేసి నవంబర్ 3-4 తేదీలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేపడుతున్నామని సిపిఎం పార్టీ నాయకులు ఎన్ బాబురావు, ఫడితపు కొండయ్య, వసంతరావు, లింగం జయరాజులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. అసలే చిన్న పట్టణం. ఎప్పుడో బ్రిటిష్ వారి హయాంలో ఏర్పాటు చేసిన టొబాకో కంపెనీ, కేపాల్, ఆయిల్ మిల్లులు మాత్రమే ఉన్నాయి. అయితే టొబాకో కంపెనీలో గతంలో 6 నుండి 10 వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2 వేల మందికి పడిపోయిందని, ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన ప్రజారక్షణ బేరి సిపిఎం బస్సు యాత్ర చీరాల గడియార స్తంభం సెంటర్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ పాదయాత్రను బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. రైలు పట్టాలు అవుతున్నటువంటి పడమర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా వర్షాలు పెట్టడం వల్ల ఎగువ నుంచి ఉంటే వర్షం వరద నీళ్ళని కూడా పట్టణంలో చేరి అయింది. చాలా కాలం వెళ్ళక దోమలు ఉత్పత్తి అయ్యి
ఆ విధంగా డెంగ్యూ రకరకాల వ్యక్తిగా చనిపోవడం తెలుసు. అందుకని పట్టణంలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లే రాష్ట్రం అంతా కూడా జగనన్న ఇళ్ల నిర్మాణం పేరుతో, జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. సెంటు కొండ యాడిచ్చినా కానీ ఇచ్చారు. కానీ చీరాల పట్టణంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాల. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వివాదాస్పదమైన స్థలాన్ని ఎంపీ చేసి కోర్టులో ఉందనే పేరుతో పెండింగ్ పెడతాం. ఈ రోజు కూడా దాదాపు 2000 చిల్లర మంది వీళ్ళందరినీ అర్హులుగా ఈ ప్రభుత్వం ఎంపీ భారత్లో ఎంపీ చేసి అర్హులుగా ఇచ్చి ప్రకటించారు. వాళ్ళకి భరోసా పత్రాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు తీసుకుని ప్రశ్నలుగా ఇళ్ల స్థలాలు పేర్లను ఇళ్ల స్థలాలు ఇవ్వాలని. అంటే రేషన్ కార్డుకు సంబంధించిన సమస్య వస్తాం. రేషన్ కార్డులు ఇంకేలాంటి పెన్షన్ ఎలాంటి సమస్య కూడా ఉంది. అందుకని రేషన్ కార్డులో సవరణ చేయడానికి అవకాశం లేకుండా ఆప్షన్స్ లేకుండా చేశారు. సవరణలు చేసుకునే కారణంగా అనేక మంది పెన్షన్ గౌరవం అవసరం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం అనేక పురాతన రోజు ఇక్కడ పురాతన రోజులో చిరాలని తొలినోడు నిరాకరణ కోసం జరిగిన ఉద్యమంలో చీరాల నుంచి రామానగర్కి ఊరూరే తరలిపోయినటువంటి పొట్టుదల ఎదిగిన పట్టణం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో దండుబాటు రామదండు నడిపి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకించినటువంటి పట్టణం. అందుకనే ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో గాంధీ గారు పర్యటన జరిపి మరింత ఉత్సాహాన్ని నింపిన ప్రాంతం. అలాంటి చరిత్ర కలిగినటువంటి చీరాల పట్టణం నేటికి అభివృద్ధికి నోచుకోకుండా ఉండటం దురదృష్టకరమైంది. మనకంటే వెనక మున్సిపాలిటీ లేనటువంటి చెర్నూరుపేట లాంటి పట్టణాలు బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాయి. చీరాల ఎందుకు వెనకబడిందని చెప్పి మేము పని ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లే స్వాతంత్రోద్యమంలో జాతీయ జెండాన్ని చరకా పెట్టినటువంటి చేరేతకి పుట్టినీళ్ళు ఈ ప్రాంతం. అగ్గిపెట్టులో చీరలు వేసిన ప్రాంతం ఈ ప్రాంతం. ఇంత వైభవం ఉన్నటువంటి చీరాల కేవలం పాలకుల యొక్క చిన్నచూపు కారణంగానే వెనగబడిందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశాల మేరకు వేమూరు నియోజకవర్గ పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ ఇన్స్పెక్షన్ అధికారి ఎం శ్యామ్ ప్రసాద్ గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లు, ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హెల్త్ సబ్ సెంటర్, జగనన్న లేఅవుట్లను పరిశీలించారు. గోవాడ జగనన్న లేఅవుట్లో 2 కల్వర్ట్లు, 2 రోడ్ల నిర్మాణం చేపట్టాలని తహసీల్దార్ పి మోహన్ కుమార్ తెలిపారు. జగనన్న లేఅవుట్లలో మెరకలు లేకపోవడం గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షేక్ మెహబూబ్ సుబానీ, సర్పంచ్ మండవ విజయలక్ష్మి, గ్రామీణ విస్తరణ అధికారి నరసింహారావు, హౌసింగ్ ఏఈ గాంధీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు బిల్డింగ్ ఇచ్చారు. ఏమి చేస్తే దాంట్లో మోడరేటర్ ఉన్నారా? ఓకే.
ఈ వారు స్టంటింగ్ ఎక్కువ తక్కువ స్టంటింగ్ లో సివియర్ ఉంది. భాగంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన పథకాలన్నీ అర్జునాల దగ్గర రీచ్ అవుతున్నాయా, దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతున్నాయి, వ్యవస్థాగత లోపాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిని పరిశీలించేందుకు ప్రత్యేక టీం కింద ఒకటి జరిగింది. ఆఫీసర్స్తో కాన్ఫరెన్స్ మొత్తం మీద రిలీజ్ పంపించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు మేము ఇప్పటివరకు ఒక హై స్కూల్ ఒకటి ఒక అంగన్వాడీ కనెక్షన్ జరిగింది. హై స్కూల్లో ఒక దాంట్లో మాత్రం ఒక ట్యాప్ కనెక్షన్ ఒకటి రెస్టోర్ చేయాల్సి ఉంది. మిగతా రెండు చోట్ల అన్ని కూడా సక్రమంగానే అందుతున్నాయి, అన్ని బాగానే ఉన్నట్లు. ఇక్కడ రిజిస్టర్స్ అన్నీ పక్కగా మెయింటైన్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. స్టాఫ్ అంతా కూడా అవైలబిలిటీ ఉన్నారు. వాటర్ ఫెసిలిటీ ఉంది. రెంటెడ్ బిల్డింగ్ అవటం వల్ల ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ అవి బాగుంది. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ పెట్టిన అక్రమ కేసులలో న్యాయం ఆలస్యంగా జరగవచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి కోర్టు మధ్యంతర బెయిల్ రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారికి నిన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ పారుగరించా ముందు చేయడం జరిగింది. ఒక తప్పుడు కేసులో ఎటువంటి ఆధారాలు లేని ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 52 రోజులుగా ఆయన జైల్లో నిర్బంధించి మానసికంగా కూడా వేధించి ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. హెల్త్ బులెటిన్ విడుదల చేసే దాంట్లో కూడా బరువు కానీ మిగతా ఆరోగ్య పరిస్థితులు కూడా సక్రమంగా కూడా చెప్పకుండా దాచిపెట్టే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. మరలా ఈరోజు చూస్తే దాని మీద మరలా రెస్ట్రిక్షన్స్ పెట్టాలని ఆ మధ్యంతర బెయిల్ మీద కూడా అది కూడా మరలా క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ చేశారు. లేదా మరలా హైకోర్టులో మళ్ళీ అప్పీల్ చేశారు. నేను అడిగేది ఏంటంటే నేను కానీ సామాన్య ప్రజలే 32 ఈడీ సిబిఐ కేసుల్లో లక్షల కోట్లు దుర్వినియోగం చేసి 16 నెలలు జైలుకు పోయి వచ్చి బెయిల్పై ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే తను బెయిల్ మీద నుండి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొని బెయిల్ మీద నుండి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యి బెయిల్ మీద నుండి పాదయాత్ర చేసి ఈరోజు బెయిల్ మీద నుండి ముఖ్యమంత్రి పదవిలో ఉండి బెయిల్లో ఉండి కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు తెచ్చుకున్నాను. నువ్వు ఏ కేసు లేని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేసి భారతదేశ రాజకీయాల్లో ఈరోజు అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి పట్ల అమానుషంగా ప్రవర్తించే విధానం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాకుండా ఈరోజు ప్రపంచంలో చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అవినీతిని మీరు బయటకు తెద్దామనుకుంటే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి బయటకు వచ్చింది ప్రపంచం. చాలా మందికి 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగాన్ని డెవలప్ చేశారు అనేది ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న అంటే 30 సంవత్సరాల క్రితం ఉన్న ఆ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి తెలుసు. కానీ కొత్తగా ఈ జనరేషన్ లో 16, 17, 18 సంవత్సరాల జనరేషన్ కూడా రాష్ట్రంలో నిన్న ప్రభుత్వం ప్రకటించిన 103 కరువు మండలాల్లో పల్నాడు జిల్లాలో ఒక్క మండలం కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది అని పల్నాడు జిల్లా రైతు సంఘ కార్యదర్శి ఏపూరి గోపాలరావు అన్నారు. ఈ సంవత్సరం పల్నాడు జిల్లా మొత్తం వర్షాభావ పరిస్థితులు ఉన్నా కానీ కరువు మండలాల్లో పల్నాడు జిల్లాలో ఒక్క మండలం కూడా లేకపోవడం పల్నాడు ప్రాంతంపై పాలకుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు గమనించి పల్నాడు జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కిలారి సాంబయ్య, బొంగా నాగేశ్వరరావు, గడ్డం కోటేశ్వరరావు, దికొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
వర్షాభావ కారణంగానివ్వండి, సాగునీరు లభ్యతగా లేకపోవడంలో కానివ్వండి, రాష్ట్రం మొత్తం కూడా కరువు విలేతాండవం చేస్తూ ఉంది. ప్రత్యేకించి మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 28 మండలాల్లో సాగునీటి లభ్యత ఆధారంగా చూస్తే మొత్తం పల్నాడు జిల్లా మొత్తం కూడా ఈరోజు కరువు విలేతాండవం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 103 మండలాల్లో మన పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఒక మండలం కూడా లేకపోవడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైన విషయం. మాది రైతు ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రభుత్వానికి ఇది సరైనది కాదు అనేటటువంటిది కూడా ఈరోజు రైతు సంఘంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పల్నాడు జిల్లా అనేటటువంటిది అనాదిగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనకబడినటువంటి జిల్లా. మరి ఇటువంటి జిల్లాలో ఈరోజు పంటలు పండక దాదాపుగా 100,000 హెక్టార్లు ఈరోజు బీడు భూములుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఒరివి అనేటటువంటి సాగులు లేదు. ఈరోజు సాగు మన నాగార్జున సాగర్కి సంబంధించి కుడికాలు ఆయకట్టు సరిహద్దులో ఉన్నా సరే ఎక్కడా కూడా ఒరి అనేటటువంటిది పండినటువంటి పరిస్థితి లేదు. మరి మిర్చి అనేటటువంటిది కేవలం ఆరుతడి పంటలు, అదేవిధంగా పత్తి ఆరుతడి పంటలకు ఇస్తానన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఆరుతడి పంటలకు కూడా నీళ్లు ఇవ్వలేమని చేతులు ఎత్తేసినటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది మనం గమనించాలి. ఎందుకనేనంటే ఈరోజు మన జిల్లాకు చెందినటువంటి ఆయన ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు గారు ఉన్నారు. మరి పల్నాడు జిల్లా ఈరోజు అన్ని రకాలుగా కరువు విలేతాండం చేస్తా ఉంటే మన జిల్లాకు చెందినటువంటి మంత్రి కూడా ఎక్కడా కూడా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు ఖచ్చితంగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు సమాధానం చెప్పాలి. మరి మన జిల్లా నుంచి ఎందుకని కనీసం ఎందుకని మండలాలని ఈరోజు కరువు మండలాలుగా ప్రకటించలేదో మా రాంబాబు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దాదాపుగా ఈరోజు వరి అనేటటువంటిది పూర్తిగా పక్కన పడిపోయింది. పిచ్చి అనేటటువంటిది కానీ పత్తి అనేటటువంటిది కానీ గతంతో పోలిస్తే సగం మాత్రమే సాగు చేయడం అనేటటువంటిది జరిగింది. అందుకని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మరి సెప్టెంబర్ ఆఖరి నాటికి ఖరీఫ్ సీజన్ ముగిసినటువంటి తరుణంలో సెప్టెంబర్ ఆఖరి నాటికే జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి పరిస్థితులు, అదేవిధంగా కరువు పరిస్థితుల మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సినటువంటి అధికారులు ఎందుకు మినమేషాలు లెక్క పెడుతున్నారో ఈరోజు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మరి కలెక్టర్ గారు 17 మండలాలు కరువు మండలాలుగా, 11 మండలాలు కరువు లేని మండలాలుగా ఈరోజు చెప్తా ఉన్నారు. అందుకని మేము ఈరోజు చెప్తా ఉన్నాం కరువు మండలాలు అనేటటువంటిది మొత్తం పల్నాడు జిల్లా మొత్తం కూడా కరువు మండలాలుగానే ఉన్నాయి. సాగునీటి ప్రకారం చూస్తే మొత్తం ఏ మండలంలో కూడా సాగునీటి లభ్యత లేదు. అదేవిధంగా సాగర కుడికాల ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.